అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మైండ్ హర్విల్లు. ఎలా ఉన్నారు మీరు అందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటూ ఇవాళ బ్లాగ్ వచ్చేసి అక్క వాళ్ళ ఇంట్లో నెక్స్ట్ వీడియో అనమాట. ఇవ్వండి, మొన్న శారీస్ తీసుకున్నాము అనేసి ఒక వీడియో షేర్ చేస్తాను కదా, తర్వాత ఏ శారీస్ తీసుకున్నాము అనేది కూడా మీకు చెప్పలేదు కదండి. ఈరోజు అయితే అక్క కూతురు మాన్స పెళ్లికి తీసుకున్న పట్టు చీరలు, అలాగే అక్కకు అమ్మది తీసిన చీరలు, తర్వాత పెళ్లికోసం అందరూ తీసుకున్న చీరలు, తర్వాత వర్క్ బ్లౌజెస్ అనమాట. ఇప్పుడు పెళ్లి పట్టు చీరలు అంటే వర్క్ బ్లౌజెస్ కంపల్సరీగా తీసుకుంటాం కదా పాపకి, అందుకని ఏ ఏ శారీస్ తీసుకున్నామో, తర్వాత వర్క్ బ్లౌజులు ఎలా వేయించాం, మీరు ఎవరిన వర్క్ బ్లౌజ్ వేయించుకోవాలంటే మరి నంద్యాలలో వాళ్ళకైతే యూస్ఫుల్ అవుతుంది, నార్మల్ బయట వాళ్ళకైతే కొంచెం కష్టం అవుతుంది కదా. ప్రైజెస్ అయితే మాత్రం నాకు కూడా అంత గుర్తులేదండి, మీకు గుర్తున్నాయా? ఒక్కొక్క చీర ఒక్కొక్క ధర పడింది, అలాగే మగ్గం వర్క్ అన్ని ప్రతి ఒక్క బ్లౌజ్ కూడా అన్ని మగ్గం వర్కే వేయించాం కనుక ఒక్కొక్క బ్లౌజ్ ఒక్కొక్క ధర పడింది అనమాట. ఇది మీరు ఎవరన్నా వేయించుకోవాలి అనుకుంటే కాశ్మీర్ అనేసి ఇన్స్టాగ్రామ్ లింక్, ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తాను చూడండి. వాళ్ళైతే వాట్సాప్ నెంబర్ అని ఇచ్చినా కూడా వాళ్ళు ఎక్కువగా రెస్పాండ్ అవ్వరు అనమాట. నేను కూడా ఎప్పుడన్నా వాట్సాప్లో వాయిస్ మెసేజ్ కానీ అలా చేస్తుంటాను, అందుకని మీరు ఇన్స్టాగ్రామ్ లింక్ అనేది ఇస్తాను, వాళ్ళని మీరు ఎవరైనా ఫాలో అవ్వండి. అలాగే ఇన్స్టాలో అడగండి, ఏదైనా కాంటాక్ట్ కావాలి, అలాగే ఏదైనా మగ్గ వర్క్ చేయించుకోవాలనుకుంటే వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. ఫస్ట్ అయితే శారీస్ అన్ని మీకు తెలిసే ఉంటుంది, చౌడేశ్వర్లో తీసుకున్నాము ఆల్రెడీ, రెండు మూడు వీడియోస్ ఉన్నాయి కనుక మీరు ఎవరైనా చౌడేశ్వర్లో తీసుకోవాలంటే ఈ శారీస్ స్క్రీన్ షాట్ అనేది పెట్టేసి వాళ్ళని అనుకోండి. అంతే అనమాట ఇవాళ వీడియో. ఫస్ట్ అయితే ఏ శారీస్ తీసుకున్నాము, రేట్లు అయితే మాత్రం అడగొద్దండి, నాకైతే గుర్తులేదు. అక్క వాళ్ళకి ఏమైనా గుర్తున్నాయా? మీకు గుర్తున్నాయా చెప్పండి. పెళ్లి హడావల్లో ఒక్కడి కడగదండి, మొత్తం టోటల్ గా ఇప్పుడు 7-8 శారీస్ పైన ఉన్నాయి అనమాట. ఈ చీరలు ఎంత పడ్డాయి అనేది కూడా గుర్తులేదు. ప్రైజెస్ మీ చౌడేశ్వరి వాళ్ళని అడగండి, అలాగే వర్క్ బ్లౌజెస్ కావాలంటే వర్క్ బ్లౌజెస్ ఇన్స్టాల్ కూడా వాళ్ళని అడగండి. నేను అమ్మ, ఇదిగోండి పెళ్లి కూతురు వాళ్ళ అమ్మ అనమాట, మా వదిన నలుగురం కూర్చొని వాళ్ళైతే పెళ్లి పట్టు చీరలు వీడియో కొంచెంగా షేర్ చేస్తున్నాను, కానీ ఇదేదో డాబు దర్పం అలా కాదనమాట, ఏదో మా ఆనందాన్ని కొంచెంగా పెళ్లి ఆనందాన్ని మీతో కొంచెంగా షేర్ చేస్తున్నాను. ఈ పెళ్లి కుదురు చీర అండి, ఇది పర్పుల్ కలర్ అండ్ గోల్డ్ అండ్ సిల్వర్ వచ్చింది. కుచ్చులు అయితే సింపుల్ గా, పోయినసారి మాత్రం ఎక్కువగా హెవీగా అలా వేయించాం కదా, ఈసారి మాత్రం ప్రతి శారీకి చిన్నగా పూసలు అది ఏం లేకుండా చిన్న చిన్న బుజ్జి కుచ్చులు అనమాట. ఇదేమో పళ్ళు అవ్వ ఇష్టపడి తీపించిన చీర, నచ్చి మెచ్చి మేము తీసుకున్న చీర నచ్చలేదని చెప్పి మళ్ళీ తీసుకెళ్ళి ఆయన ఇష్టపడి మాకు అది బాగుందన్నా కూడా ఇదే తీసుకోవాలి, ఇదే కట్టుకోవాలి మాంసాన్ని మెచ్చి చీరించిన శారీ. పెద్ద బాగండి అయితే దాదాపు 10 ఇంచ్ బాటర్ ఉంటుంది. మొత్తం చూసిన తర్వాత సీర ఎక్కువగా చెప్పాలి. అమ్మ సెలెక్షన్ ఎలా ఉందనేసి కంపల్సరీగా కామెంట్ చేయండి. ఇప్పుడు లైటింగ్ ఎంత వరకు వస్తుందో కానీ వీడియోలో అయితే శారీ అయితే మీరు మళ్ళీ కట్టుకున్నప్పుడు చూస్తారు, కొంచెం కొంచెంగా షేర్ చేస్తాము. పర్పుల్ కలర్ మీద ఇలా సిల్వర్ కలర్, సిల్వర్ గోల్డ్ మిక్సింగ్ అన్ని ఉన్నాయి అనమాట చీరలో. ఈ శారీకి మామూలుగా అయితే బ్లౌజ్ వచ్చేసి కొంచెం డాట్స్ వచ్చేసి డిజైన్ వచ్చింది అనమాట, అలా కాకుండా కాంట్రాస్ట్ గా సపరేట్ గా రెడ్ క్లాత్ ప్యూర్ పట్టు క్లాత్ తీసుకునేసి, క్లాత్స్ కూడా చౌడేశ్వర్లో ఉన్నాయన్నమాట, మీరు ఎవరైనా తీసుకోవాలనుకుంటే కానీ సపరేట్ గా మీటర్ క్లాత్ అలా తీసుకునేసి ఇలా వర్క్ అనేది వేయించుకోవచ్చు. ఇలా అనమాట ఫుల్ హెవీ వర్క్, బ్రైడల్ వేర్ అంటే కంపల్సరీగా హెవీ వర్కే ఉండాలి కదండి, అందుకనేసి కొంచెం హెవీ వర్క్ గానే హ్యాండ్స్ కి ఫుల్ వర్క్ వచ్చింది. ఇది శారీకి బ్లౌజ్ కాంట్రాస్ట్ అనమాట, నెక్ కూడా ఎక్కువ హెవీ వర్క్ లేదు, అలా అని తక్కువగా లేకుండా మనము శారీస్ కి ఎప్పటికైనా గానీ ఇట్లా వర్క్ వేయించాలి అనుకున్నప్పుడు స్ప్రింగ్ చాలా వరకు తక్కువ వేసుకునే దానికే చూసుకోండి, ఎందుకంటే హెయిర్ మనకు తగులుతుంటుంది కనుక స్ప్రింగ్ అనేది ఊడొచ్చే ప్రాబ్లం ఉంటుంది. దీనికి ఒకదానికి తప్పలేదన్నమాట, ఈ వర్క్ కంపల్సరీగా స్ప్రింగ్ వచ్చేటట్టుగానే వేయించాము, మిగతా శారీస్ కి మాత్రము స్ప్రింగ్ ఎంత తక్కువగా ఉంటే అంత బెస్ట్ అనమాట. నెక్ కు మాత్రం హ్యాండ్స్ కి స్ప్రింగ్ వచ్చినా ఏం ప్రాబ్లం ఉండదు, కానీ నెక్ మాత్రము జుట్టు తగులుకుంటుంది కనుక ఊరికనే ఊడొస్తాయి. ఇలా మనము రేట్ ఎక్కువ పెట్టి బ్లౌజెస్ అనేది స్టిచింగ్ చేయించుకున్నప్పుడు కొంచెం ప్రాబ్లమ్ గా ఉంటుంది కనుక ఏదో 1-2 బ్లౌజెస్ అయితే ఓకే, కానీ ప్రతి బ్లౌజెస్ మాత్రం ఇలా స్ప్రింగ్ రాకుండా చూసుకోండి. ఇదైతే ఈ శారీ మీద బ్లౌజ్ అనమాట.
నెక్స్ట్ సారీ వచ్చేసి ఇది ఒక్కాకు సారీ అండి వాళ్ళ అత్తగారు ఒక్కాకు తాంబూలం తీసుకొని వచ్చినప్పుడు చీర అన్నమాట ఇది పర్పుల్ కలరే కదా వంగపూత కలర్ బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ మళ్ళీ చూపిస్తాను ప్రతి సారీకి కూడా కుచ్చులు నార్మల్ కుచ్చులే వేయించామండి సారీ అంతా ఇలా నెమళ్ళు అనుకుంటా కదా నెమళ్ళు విటలు ఇది తిరుగుమల్ల ఇది అన్నమాట ఇది కొని ప్యూర్ గోల్డ్ కలర్ లో వచ్చింది అన్నమాట ప్యూర్ గోల్డ్ కాదు గోల్డ్ కలర్ లో వచ్చింది జరీ అంత పర్పుల్ కలర్ అండ్ గోల్డ్ కలర్ మిక్సింగ్ ఇది సారీ అంత సిల్వర్ కలర్ పక్షులు పిట్టలు పువ్వులు సారీ అంత ఇలా ఇది వక్కాకు చీర ఇది కూడా మనం సెపరేట్ గా తీసుకుందన్నమాను ఇది కూడా సెపరేట్ గా క్లాత్ తీసుకునేదండి సిల్వర్ వచ్చింది కనుక సారీలో అంత సిల్వర్ వర్క్ అనేది ఇచ్చాము హ్యాండ్స్ కి ఇలా లైన్స్ వైస్ గా కొంచెంగా పెరల్స్ లెక్క వైట్ పూసలు వర్క్ ఇలాంటిది చిన్నది కూడా కొంచెం చిన్న మది కూడా ఇలాంటి లైట్ గా కొంచెం అలాగనే ఉంటుంది రిసెప్షన్ చీర మీద బాగుంది మరీ హెవీగా లేదు మరీ సింపుల్ గా లేదన్నమాట వేసుకుంటే మాత్రం బాగుంటుంది మాంసం ఈ కలర్ కాంబినేషన్ కు అలాగే ఈ వర్క్ మ్యాచ్ అయిందా లేదా అనేసి కంపల్సరీ గా కామెంట్ చేసి మాకైతే బాగా నచ్చి పింట్రెస్ట్ లో తీసుకునేసి డిజైన్ అని ఇచ్చాము మనము ఏది డిజైన్ ఇస్తే అదే డిజైన్ లెక్కనే కుడతారు దాంట్లో ఎలాంటి ఇబ్బంది ఏముండదు మీరు ఏ బ్లౌజ్ అయితే ఇస్తారో స్టిచ్చింగ్ నేను ఏంటంటే మనసు చెప్తుంది చూడండి మళ్ళీ కొలాబరేషన్ ఏం కాదండి ఇవన్నీ ఒక్క పైసాకు పైసా రూపాయి రూపాయి ఇచ్చేసి మేము కుట్టించుకున్నాం కానీ మాకు తెలిసిన షాపు నేను ఈ వీడియో షేర్ చేస్తాను కూడా మీరు కంపల్సరీగా అడుగుతారు ఎక్కడ తీసుకున్నావుక ఎక్కడ తీసుకున్నావుక చెప్పక్క చెప్పక్క నాకు మెయిల్స్ వస్తుండే అందుకనేసి ఈ వీడియోలో వాళ్ళని అడిగాను అనమాట ఫ్యాషనిస్ ఈరోజు అనేసి నేను ఎప్పటి నుంచో దాదాపు 10 సంవత్సరాల నుంచి నా దగ్గర ఉన్న వర్క్ బ్లౌజ్ ప్రతిదీ వాళ్ళ దగ్గరే స్టిచ్చింగ్ చేయించుకునేది మనం ఏ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ ఇస్తామో మన ఆల్తి బ్లౌజ్ సేమ్ అలాగే ఉంటుంది అనమాట దాంట్లో ఎలాంటి ప్రాబ్లమ్ ఫిట్టింగ్ మాత్రం చాలా బాగుంటుంది ఇది ఈ శారీకి సంబంధించిన బ్లౌజ్ ఇది పళ్ళు ఇది కూడా పెద్ద బార్డర్ దీంట్లో కూడా గోల్డ్ సిల్వర్ సీ గ్రీన్ మిక్సింగ్ కుచ్చులు కూడా సింపుల్ ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి చీర అంతా ఇలా ఉంటుంది జిగ్జాగ్ మోడల్లో ఇలా కొంచెం ఫ్లవర్స్ అనేది వచ్చింది బార్డర్ అయితే షైనింగ్ అంతా చాలా బాగున్నాయండి శారీస్ మాత్రం ఇప్పుడు వచ్చేటివన్నీ పెద్ద బార్డర్లే కదా చిన్న బార్డర్లు చూద్దామన్నా దొరకట్లేదండి ఏ చీర చూసినా కూడా ఇంకా ఇదే చిన్న బార్డర్ అనిపిస్తుంది నాకైతే కనుక మోకల్లాట చిన్న బార్డర్ అంటే ఇదే చిన్న బార్డర్మా ఇంతకు మించి పెద్ద బార్డర్లే ఉంటాయి ఇంకా మోకాళ్ళ వరకు కూడా వస్తున్నాయి ఇప్పుడు అంటున్నారు అనమాట ఏం చేస్తాం కానీ అదే అంట ఫ్యాషన్ పెద్ద ఫాల్ వేసుకొని కుట్టించుకున్నాం అనుకోండి స్టిచ్చింగ్ చేసుకున్నాం అనుకోండి శారీస్ కి ఫాల్స్ నీట్ గా కూర్చుంటుంది అనమాట ఇంకా దానికి సంబంధించిన బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఈ శారీకి సంబంధించిన బ్లౌజ్ పింక్ కలర్ అనమాట కాంట్రాస్ట్ గా తీసుకున్నాము ఈ శారీకి ఇదే ఇదిగోండి ఇదే కలర్ వచ్చిందనమాట బ్లౌజ్ ప్లెయిన్ గా స్టిచ్చింగ్ చేయించుకుంది ఇంకోటి ఎక్స్ట్రాగా ఇదిగోండి పింక్ కలర్ కాంట్రాస్ట్ గా ఇది కొంచెం వేరుగా ఉందిలేండి వర్క్ కూడా ఇలా జిగ్జాగ్ లెక్క తీగ వచ్చేసి అందులో పూసనేమో గోల్డ్ లెక్క ఒక పూసనేమో ముత్యం లెక్క ప్రతి చీర మీద శారీకి ఎల్బో హ్యాండ్స్ అండి ఏదో ఒక చీరకే ఉంటుంది కదా ఒక చీరకే హాఫ్ హ్యాండ్స్ హాఫ్ హ్యాండ్స్ ఇది ఈ శారీ మీదకి వేయించిన వర్క్ డిజైన్ బాగుంది కదా ఇది ఈ శారీ మీద బ్లౌజ్ ఇది వచ్చేసి రిసెప్షన్ శారీ బాగుంది
ఈ చీర బ్లౌజ్ అన్నమాట మళ్ళీ చూపిస్తాను ఈ చీర మాన్స తలంబ్రాస్ అలా సెంటిమెంట్ లెక్క కలిసి వస్తుంది అన్నమాట రేపు మిగతా పిల్లలకు కూడా అలాగే సెంటిమెంట్ కలిసి వస్తుందో ఏమో చూడాలి ఈ సారీని మీరు 2 టైమ్స్ ఆల్రెడీ చూసింటారు మా ఇంటి గృహప్రవేశం నేను కడుపునప్పుడు చూసింటారు కానీ మళ్ళీ ఒకసారి చూస్తాను బ్లౌజ్ వచ్చేసి మెరూన్ కలర్ తీసుకున్నాం గనక ఇంకా సేమ్ అలాగే ఇదిగోండి కుచ్చులు కూడా మెరూన్ కలర్ సెపరేట్ గా ఇప్పాల్సిన పనిలో ఈ చీరని ఈ చీర సెపరేట్ గా చూపించాల్సిన పనే లేదు ఇదిగోండి సేమ్ డిటోస్ మాన్సా సేమ్ బోర్డర్ అంతా ఇలాగనే ఉంటది నా చీర కూడా ట్రెడిషన్ కదండి మెయిన్ సాంప్రదాయంగా మనం గోల్డ్ కలర్ గాని లేకుంటే గిన ఆకుపచ్చ గాని లేకుంటే పసుపుపచ్చ గాని లేకుంటే రెడ్ కలర్ అలా వైట్ కలర్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ లో గాని మనం తలంబ్రాలకు సారీస్ తీసుకుంటుంటాం కదా కానీ ఇప్పుడు ట్రెడిషన్ ప్లస్ ఫ్యాషన్ కింద గోల్డ్ కలర్ ఎక్కువ యూస్ చేస్తున్నారు గోల్డ్ కలర్ కట్టుకుంటున్నారు కనుక అదేదో మాకు సెంటిమెంట్ లెక్క వచ్చింది అన్నమాట అందుకనేసి మళ్ళీ మాన్స కూడా సేమ్ గోల్డ్ కలర్ శారీనే ఇక్కడ కలిసి వచ్చింది వచ్చేసింది కాదు కలిసి వచ్చింది అనమాట ఆ రోజు ఉండింది అని ఇదే తీసుకో మాన్స పట్టుబడి తీసుకుంది ఇదిగోండి ఇంకా ఎక్కువ సోది అనుకోకుండా శారీ అయితే ఇలా జిగ్జాగ్ లెక్క వచ్చి ఉంటుంది ఒకటేమో ఇలా జిగ్జాగ్ ప్యాటర్న్ వచ్చింది ఇంకా పెద్ద పెద్ద డిజైన్లలో ఫ్లవర్స్ అలా ఇది తలంబ్రాల్ శారీ అయిందనా కొంచెం వర్క్ కూడా ఈ బ్లౌజ్ హెవీ వర్క్ ఇచ్చారు ఇదిగోండి ఇది బ్లౌజ్ దీని మాత్రం కొంచెం గోల్డ్ అలాగే సిల్వర్ స్టోన్స్ అలాగే రెడ్ కలర్ థ్రెడ్ వర్క్ అంతా వేశారు ఫుల్ హెవీ వర్క్ అన్నమాట బ్లౌజ్ మొత్తానికి ఎక్కడ స్పేస్ లేకుండా ఫుల్ గా హెవీ వర్క్ అనే షేనింగ్ చూడండి వీడియోస్లలో కెమెరాలో ఫొటోస్ కి అంత బాగా రావాలి కదా అందుకని వీటి ప్రైజెస్ అయితే మాత్రం నిజంగా గుర్తులేదండి బాగుంది కదా శారీకి కలర్ కాంబినేషన్ చాలా బాగా సెట్ అయింది ఇన్స్టాగ్రామ్ లో కూడా పెట్టినాడు సార్ ఫ్యాషన్ ఇన్స్టాగ్రామ్ లో కూడా ఈ ఇక్కడ మీకు షేర్ చేసిన బ్లౌజెస్ అన్ని కూడా ఆయన పోస్ట్ చేశాడు కావాల్సి సర్చ్ చేసుకోండి ఇది ఈ శారీకి సంబంధించిన బ్లౌజ్ బాగుంది దీని వరకు మళ్ళీ చూపిద్దాంలే ఫస్ట్ శారీ చూపిద్దాం ఒడివి అని తీసుకున్న చీర దీని మీద బ్లౌజ్ వచ్చేసి ఇది కూడా హెవీ వర్క్ నే వేయించిందండి హాఫ్ హ్యాండ్స్ బుక్ చేసేసి అంటే నెక్ మాత్రం సింపుల్ గానే ఉంది ఓన్లీ హ్యాండ్స్ ఒక్కటి హెవీగా సింపుల్ వర్క్ అనమాట నెక్ హెవీగా ఏం లేదు చిన్న ఇదిగోండి 1.5 ఇంచ్ మైన ఉందండి వర్క్ హ్యాండ్స్ మాత్రం హాఫ్ హ్యాండ్స్ కనుక కొంచెం హెవీ వర్క్ గా వేయించి బాగుంది బాగుంటుంది మాన్సా ఈ బ్లౌజ్ మాత్రం చాలా బాగుందన్నమాట కాంట్రాస్ట్ గా బ్లౌజ్ అనేది తీసుకున్నాము ఈ శారీ వచ్చేసి బ్లడ్ రెడ్ లో ఉంటుంది కలర్ కాంబినేషన్ గా రెడ్ బ్లౌజ్ వచ్చింది అనమాట కానీ బ్లౌజ్ వచ్చేసి సపరేట్ గా తీసుకునేసి ఇలా వర్క్ ఇచ్చాము ఫస్ట్ శారీ చూపిస్తాను ప్రతి శారీకి బార్డర్ వచ్చేసి ఇదిగోండి పెద్ద సైజ్ బార్డర్ అనమాట బిగ్ బార్డర్ వచ్చేసి పళ్ళు అనమాట కొంచెం జిగ్జాగ్ మోడల్ లో వచ్చింది బార్డర్ వచ్చేసి 10 ఇంచ్ టు 11 ఇంచ్ వరకు వచ్చి ఉంటుంది ఫ్లవర్ మోడల్ అలా వచ్చింది జరీ బార్డర్ వచ్చింది అనమాట చీర అంతా కొంచెం నెమల లెక్క అలా ఉంది బ్లడ్ రెడ్ అలాగే గోల్డ్ కలర్ సిల్వర్ కలర్ కాంబినేషన్ శారీ కాంట్రాస్ట్ గా తీసుకున్న బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ కలర్ తీసుకున్నామండి గ్రీన్ కలర్ అండ్ కొంచెం గోల్డ్ కలర్ మిక్సింగ్ అనమాట ప్యూర్ పట్టు బ్లౌజ్ తీసుకునేసి ఇలా వర్క్ వేయించాము దీంట్లో అయితే రెడ్ కలర్ లోనే కొంచెం డాట్స్ లెక్క డిజైన్ లో వచ్చిన బ్లౌజ్ అనేది వచ్చింది ఆ బ్లౌజ్ సాదాగా కుట్టించుకుంది అనమాట ఇది వచ్చేసి ఇదిగోండి కొంచెంగా అక్కడక్కడ థ్రెడ్ వర్క్ అనేది పూసలు లెక్క ఇచ్చింది చూడండి రెడ్ కలర్ ఇదిగోండి ఇలా
రెడ్ అంత వీడియోలో కనపడట్లేదు కానీ రెడ్ మీద రెడ్ బ్లౌజ్ చేసుకుంటే అంత అందం అనిపిస్తుంది గనుక ఇట్ కాంట్రాస్ట్ గా చూడండి స్టెప్ వైస్ గా తీగ లెక్క పూసల లెక్క ఇలా డిజైన్ వచ్చింది దాని దాని కింద మళ్ళీ ఇలా వర్క్ అనే చూడడానికి సింపుల్ గా అనిపిస్తుంది హెవీగా అనిపిస్తుంది వర్క్ మాత్రం చాలా నీట్ గా ఉంది చేయవచ్చు ఈ సారీ మీదకి పర్ఫెక్ట్ మ్యాచింగ్ గా ఉండండి సేమ్ ఈ పల్లు వచ్చేసి జిగ్జాగ్ లెక్క వచ్చింది కదండి మోడల్ అందుకనేసి బ్లౌజ్ కూడా కొంచెం జిగ్జాగ్ లెక్క ఇది డిజైన్ వచ్చింది అన్నమాట కింద బోర్డర్ కూడా ఇదండి పట్టి లెక్క వచ్చింది గానీ అదంతా స్టిచ్చింగ్ చేసినాను మగ్గమర్ ब्लौज सपरेट कॉन्ट्रास्ट कुछ ब्लौज ब्लौज मल्ल चूपान पैरेट गोल्डन पैरेट ग्रीन पल्लू इलाम सिंपल ऐसी చిన్న చిన్న చుక్కల లెక్క ఫ్లవర్స్ అనే డిజైన్ వచ్చింది సారీ అంత సారీ అంత ఇలా తీగల లెక్క ఫ్లవర్స్ వచ్చింది సారీ మీదకి అసలు ఏ బ్లౌజ్ తీసుకోవాలి కాంట్రాస్ట్ గానే అర్థం కాలేదండి ఎందుకంటే ఇదిగోండి ఇది లైట్ గ్రీన్ కలర్ వచ్చింది కదా ప్యారెట్ గ్రీన్ కలర్ ఈ దీని మీద పింక్ కలర్ తీసుకున్నా సెట్ కాదు బ్లూ కలర్ తీసుకున్నా సెట్ కాదు ఏం చేయాలి అని ఆలోచన చేస్తుంటే ఈ సారీ మీద బాక్స్ పైన వచ్చిందన్నమాట సేమ్ ఇలా ఈ కలర్ కాంబినేషన్ లోనే బ్లౌజ్ వచ్చింది अंदकने कलर कांबिनेशन पर्फेक्ट मैच बहुत इधी ब्लौज सेलेक्ट वर्क अने हेवी वर्क वेचार जरी गोल्ड कलर कदा अलागे ऑरेंज कलर अंड गोल्ड कलर मिक्सिंग ब्लौज क्लॉथने थ्रेड वर्क अने सेम इला पैरेट ग्रीन कलर थ्रेड वर्क स्टोन थ्रेड वर्क गोल्ड कलर अन्नी वेपाली किंदा बीड्स इच्छा चूँ दी स्ट्रेट लेकिन हैंड्स चूँ को इला क्रॉस वी बीड्स अने वेक इधे अक्का सारी अंडी गोल्ड इज गोल्ड अंटुंटाम कदा मनमु अलागने इंत मुंदु लाइन्स वच्चिनट्टुगा क्रॉस लाइन्स लेक्क अला उंटुन्नाय कदा सारी सेम अलागने नंदि नक्क चीरलकि ईसारी ना चीरलकि अंदु मेमैते कुच्चुलु वेयिंचुकोलेदंडि ऊरिकि मुल्लु वेयिंचामन्नमाट डबल मुल्लु सिंपल गा वेनम सिंपल गा वेनम अन्नमाट चीर अंत इधी लाइन वे फ्लवर्स शारी की कोई चिन्ह बॉर्डर कदा मिग चीरल कटे चॉर्डर चीर इला चूडा लाइन कटक चाल बहुत इला लाइन चा मंदिर इष्टपड़ रही चूडी वेर चूँ असल क्रॉस लाइन कटक चाल अंदर गोल्ड एंड ट्रेडिशनल सारी कलर पिस्ता लाइट पिस्ता ग्रीन लाइट पिस्ता ग्रीन गोल्ड कलर सिल्वर कलर मिक्सिंग पिंक कलर मीडियम बॉर्डर इला मिक्सिंग वस्ते असल कलर चेप्पाल तल इला चूस्ते कलर कलर कॉर्डर बागिंग कॉन्ट्रास्ट वन पलू पिंक कलर बॉर्डर वा सेम पिंक कलर पलू अने जेरी लेक वी गोल्ड कलर मीदने बुटीस पिंक कलर तक कदा यह कलर अंत मिष्ट अंदकने अभी रेडो कलर कांबिनेशन रक उदापना अंत अभी दर फ्लवर्स अने वाई दी दूर दूर नेमल्लू अला डिजन बॉर्डर वे 10 to 11 इंच 12 इंच वरक बॉर्डर उ
కమలం పువ్వులు వచ్చినట్టుగా వచ్చేసి నెమల్లు పూల చెట్టు మీద నెమలి కూర్చున్నట్టుగా వచ్చింది డిజైన్ బాగుంది గోపాల్ పెళ్లి కోసం తీసుకున్న పెళ్లి పట్టు చీరలు అలాగే వర్క్ బ్లౌజెస్ సారీస్ అండ్ వర్క్ బ్లౌజెస్ కలెక్షన్ అన్నమాట ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ అవ్వొచ్చు కాకపోవచ్చు కానీ కొంచెం గాని నచ్చుతది అనుకుంటున్నాను అలాగే నచ్చితే గనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ బెల్ ఐకాన్ పెట్టండి మాకు నచ్చుకోదు ఇలాగే మీకు యూస్ఫుల్ అయ్యే వీడియోస్ తో మీకు యూస్ఫుల్ రెసిపీస్ తో మీకు యూస్ఫుల్ రెసిపీస్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు థాంక్యూ ఫర్ వాచింగ్ బై అండి అందరూ బై అలాగే ప్రాసెస్ గురించి మాత్రమే నేను ఫిరోజ్ వాళ్ళది ఫ్యాషన్ ఇన్స్టాగ్రామ్ లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్ ఇస్తాను ఎవరైనా కాంటాక్ట్ అవ్వాలనుకుంటే వాళ్ళ ఇన్స్టాలో మాత్రమే కాంటాక్ట్ కావాలి ఎందుకంటే వాళ్ళు వాట్సాప్ నెంబర్ అని ఇచ్చినా కూడా వాళ్ళు రెస్పాండ్ అవ్వరు అనమాట ఎందుకంటే ఓన్లీ ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ అనేది ఇస్తాను తర్వాత శారీస్ గురించి అంటారు మీ అందరికి తెలిసి ఉంటుంది ఈ చౌడేశ్వరి సిల్క్స్ శారీస్ లో తీసుకున్నాను ఆల్రెడీ 2-3 వీడియోస్ అనేది వాళ్ళు ఉన్నాయన్నమాట ఒకసారి ఆ వీడియోస్ లకి మీరు వెళ్ళారనుకోండి వాళ్ళ ఫోన్ నెంబర్ కానీ అంత అవైలబుల్ గా ఉంటుంది ఒకసారి చెక్ చేసుకోండి ఇక వాళ్ళ సార్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై అండి